ఒకటి మూవీ చూసి వచ్చింది. ప్రీ రిలీజ్ ఇవన్నీ అందరూ చెప్పింది మూవీ అయితే హిట్ అంట. సో అప్పటి వరకు నాకు తెలియదు ఎందుకు రిలీజ్ అవ్వకముందే అందరూ హిట్ హిట్ అందంట. బట్ మూవీ చూసిన తర్వాత అర్థమైంది ఇది ఒక వేరే లెవెల్ అండి. ఎలా చెప్పాలంటే నేను మలయాళంలో ఒక వర్డ్ చెప్తా సార్, వాళ్ళరే నన్నైతుండే పొలిచుతుండే ఎల్లారు. ఎడిటర్, స్టోరీ, డిఓపి గారు, మ్యూజిక్ అండ్ డైరెక్టర్ అందరూ చెప్పింది న్యూ మూవీస్ వాళ్ళు అంట. బట్ మీరు చూసినప్పుడు అర్థమవుతుంది ఇది, డౌట్ వస్తుంది మీకు. అలాగే సార్ డైరెక్షన్ చేస్తారు అండ్ డిఓపి సార్ ఆల్సో. అండ్ నరేష్ సార్ గురించి చెప్పాలంటే నేను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్రైమ్ చేస్తున్నాడు. అలా యాక్ట్ చేశారు, ఇట్స్ వెరీ న్యాచురల్గా ఉంది. అండ్ ఎలా చెప్పాలంటే సార్ సూపర్ సార్, వేరే లెవెల్ ఇది. అండ్ మ్యూజిక్ కూడా ఒక్కొక్క సీన్లో టపా 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 ఏమవుతుంది అలాగే ఓకే నెస్ ఏమవుతుంది ఓకే సార్ను ఇలా పెట్టేసింది కదా అబ్బాయి, ఎలా డబ్బింగ్ చేశారు ఇప్పుడే నాకు అర్థమైంది. ఓకే చాలా కష్టపెట్టారు అండ్ నాకు ఇంత మంచి టీం వర్క్ చేస్తుంటే నాది అదృష్టం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్, థ్యాంక్ యూ. అండ్ ఇక ఒక మంచి టీం అండ్ మై కోఆర్డినేటర్స్ అందరికి, రవి గారు, చక్రవంశ్ సార్, ప్రమోదిని గారు అండ్ నరేష్ సార్ అండ్ అందరితో, టీమ్ అందరితో, అండ్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ డైరెక్టర్స్, మేనేజర్స్, వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా. మీడియా వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ పబ్లిక్, నేను మూవ్ చేసిన తర్వాత పబ్లిక్ కొంచెంమంది వచ్చారు అండ్ నరేష్ సార్తో అండ్ డైరెక్టర్ సార్కి ఒక మాట చెప్పాలంటే సూపర్ అండి, నరేష్ గారు ఇలా మూవీ చేయని చెప్పారు. అండ్ చాలా వాళ్ళందరూ బిగ్ ఫ్యాన్స్ అంట, వాళ్ళు కూడా క్రైమ్ చేశారు అండ్ ఒక హగ్ కూడా ఇవ్వని చెప్పింది. నేను అదే ముందు ఇచ్చారు మీకు అది. అండ్ అండ్ డైరెక్టర్ అయితే సూపర్ అండి, ఇలాగ మూవీ కోసం వెయిట్ చేస్తున్నా, అందరూ ఇదే చెప్పారు నాకు. అండ్ నా ఒక బిగ్ లెక్క అంటే అందరికీ తెలుసు కొంచెం నాకు కొంచెం పాట ఉంది, బట్ పబ్లిక్ నన్ను రిలీజ్ చేసి ఓకే ఇదే ఒక అమ్మాయి, అందరూ నాకు మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మాట్లాడితే తప్పు ఉందో ఏమో నాకు తెలీదు, బట్ నేను మాట్లాడింది అంటే ఎల్లరికి థ్యాంక్ యూ సో మచ్. ఎనికి మలయాళం అడిగి వెళ్ళండి, థ్యాంక్ యూ. వేరే లెవెల్ అండి ఈ మూవీ, మీరు అందరూ పోయి చూడండి.